జంట గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న 27వ సినిమా ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏకంగా 3 పాత్రల్లో కనిపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. నందమూరి కళ్యాణరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జయలవకుశ అనే టైటిల్ ఓకే చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ పాత్ర నెగిటివ్ గా ఉంటుందని అంటున్నారు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే ఉంటారని తెలిసింది. ఇప్పటికే ఓ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎన్టీఆర్ ఈ నెల 15 నుండి పాల్గొననున్నాడట. ఎన్టీఆర్ ఇదివరకు చేసిన నాన్నకు ప్రేమతో సినిమా కూడా రివెంజ్ డ్రామాతో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జయలవకుశ కూడా అదే స్ట్రాటజీ ఉంటుందట. రాశికన్న, నివేద థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి, 5:00కి మీ బాబాచ్చి బిల్లు కట్టినట్టు నాకు కల్ వచ్చింది.